తో మాట్లాడడానికి వాడు చేసే చీప్ ట్రిక్స్ చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది. సొంత ఫ్యామిలీ మెంబర్స్ ఎవడైనా ఫ్రాడ్ అని చెప్తాడా? వస్తాడు. చైన్ కోసం ఖచ్చితంగా వాడు ఇక్కడికి వస్తాడు. అడుగు. వచ్చా చూసావా? గట్టిగా వార్నింగ్ ఇచ్చి నేను లేనని చెప్పి పంప్ చేసే. ఓకే. హాయ్ నీతు గారు, ఎలా ఉన్నారు? ఏంటి విషయం? తిరుపతి ప్రసాదం ఇవ్వు. బయట ఇవ్వకూడదు. సరే లోపలికి రా. ఏయ్, వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ హౌస్. తర్వాత మీ ఫ్రెండ్ నా దగ్గర చైన్ తీసుకుంది. గిఫ్టా? అబే, గిఫ్ట్ ఇవ్వడానికి అది నా చైన్ కాదు. పోనీ తందా? తనది కాదు కానీ నాదే అని తీసుకుంది. చైన్ వాళ్ళు వచ్చి ఇస్తావా చేస్తావా అని నన్ను టార్చర్ పెడుతున్నారు. ఆల్రెడీ నీకోసారి చెప్పాను తనని ఫాలో అవ్వద్దని. నా మాట విన్నావా? ప్లీజ్ బాబా, నా చైన్. సరే, చైన్ ఇస్తాను, బట్ వన్ కండిషన్. నువ్వు దాన్ని చూడకూడదు, దాని వెంట పడకూడదు, తనతో మాట్లాడకూడదు. అంతేనా? అయితే నీకు చైన్ వద్దన్నమాట. ఇక మీద ధనలక్ష్మిని చూడను, తన వెంట పడను, తనతో మాట్లాడను. హాయ్, ఐ యామ్ అరవింద్. ఏయ్, ఎవరు తిను, నీకు తెలియదులే, వెళ్ళు. దయచేసి నా చైన్ ఇచ్చేయండి, దండం పెడతాను. ఓకే, ఇంకోసారి ఇటువైపు చూడకుండా పరిగెత్తు. ఇఫ్ యు డోంట్ మైండ్, ఒక్క నిమిషం ఇలా వస్తారా? దేనికి? ఆ ప్లీజ్ చెప్పు. దేనికి? ప్లీజ్ ప్లీజ్. ఏ చెప్పొచ్చుగా? రండి. ఏంటి? రండి మేడం. ఎందుకు పిలిచావో చెప్పు. ఏంటి నువ్వు రూల్స్ పెడుతున్నావు? ధన వెంట పడకూడదా? ఏ నీ వెంట పడమంటా? ఒక్కటి ఇచ్చానంటే నీ చూడు. ధనలక్ష్మి నేను సిన్సియర్ గా లవ్ చేస్తున్నాను. తనంటే నాకు ప్రేమ, ప్యార్, కాదాలు, ఎవ్రీథింగ్. దాన్ని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, చేసుకుంటాను. నీకు చేతనైంది చేసుకోవే. పో. చలర చలర చల్ చల్ చలర చలర చల్ 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 చల్. నన్ను లవ్ చేస్తున్నావా? పెళ్లి కూడా చేసుకుంటావా? సారీ, ఇటువంటివన్నీ నాకు నచ్చవు. అది కాదు. చూడు, ఈ మతి మరుపుది ఇలాగే వాగుతుందిలే అనుకుంటున్నావు కదూ? అబే, అది కాదు. నువ్వు అనుకుంటున్నట్టు నాకు ఏ షార్ట్ టైం మెమరీ లాస్ లేదు. రోజు నువ్వు నా దగ్గర వేస్తున్న వేషాలన్నీ నాకు గుర్తున్నా. ఇంక నీతో మాట్లాడనవసరం. ఇక్కడి నుంచి వెళ్ళు. ఒసే, నీకేమైనా మర్చిపోయిందా? వాడికి నిజమెందుకు చెప్పావు? భయపడికే. నా ఒక్క విషయంలో తప్ప మిగతా అన్నిట్లో అరవింద్ చాలా మంచివాడు. నేను అతన్ని కన్విన్స్ చేస్తానుగా, యూ డోంట్ వరీ. ఏంటన్నా ఇది? నేను చెప్పిందండి, నువ్వు చేస్తుందండి. అడిదిప్పండి, ఇడిదిప్తావు. ఇది ఆఫ్టర్ ఆల్ లూనా అన్న. దీన్ని చేయడం నేర్చుకోవడానికే వారం రోజులు పట్టింది. ఇంకెప్పటి నీ లూనా నుంచి స్కూటర్కి వెళ్ళి, స్కూటర్ నుంచి కార్కి వెళ్ళి ఈ షెడ్ ఎట్లా మెయింటైన్ చేస్తావు నాకైతే అర్థం కావట్లేదన్నా. లేదన్నా, నాకు అసలు నమ్మకమే లేదు. నేను అసలే మూడ్ అవుట్లో ఉన్నాను. ఎక్కువ ఆగేవా? అన్నా. ఏంట్రా? ఎవరో వచ్చారు చూడన్నా. ఏం కావాలి? అడగరా. ఎక్స్క్యూజ్ మీ, ఎనీ ప్రాబ్లం? నేను చీఫ్ మెకానిక్ తోనే మాట్లాడతాను. చీఫ్ మెకానిక్ కావాలంట? ఏంటి విషయం? నీతో కొంచెం మాట్లాడాలి. నాకెవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏంటమ్మా ప్రాబ్లం? సడన్ గా బండి ఆగిపోయింది. ఏంట్రా, చిల్లర ఏమైనా పారేసుకున్నావా? తెగ వెతికేస్తున్నావు? ఏ లేదు నానా, ఇంజన్ చెక్ చేస్తున్నా. ఇంజన్ చెక్ చేస్తున్నావా? వెదవా, దున్నపోతా, వెదవన్నాడు వెదవా. వారం రోజుల నుంచి ఆ లూనాకి చైన్ వేయడం రాలేదు నీకు? ఇంజన్ చెక్ చేస్తున్నావు నువ్వు, రెడీ రాస్కల్. నానా, మెల్లగా మాట్లాడు. నానా, మెల్లగా మాట్లాడదా? ఏంటి ఎదురించి మాట్లాడుతున్నావు? ఏంటి, ఏంటా లుక్కు? అవర్ల కస్టమర్స్ వెయిట్ చేస్తుంటే వీళ్ళు అటెండ్ అవ్వడం తెలియదు నీకు? వెళ్ళరా, అమీర్పేటలో ఆచార్య గారు ఆ ఇన్నోవా డెలివరీ ఇచ్చిన. పో, పో. సరే, వారా నీకే చెప్పేది, పో. అంకుల్, నేను కూడా అమీర్పేట వెళ్ళాలి, చాలా అర్జెంట్. కొంచెం నన్ను అక్కడ డ్రాప్ చేయమనండి. రే, నువ్వు అమీర్పేట వెళ్తున్నావు కదా, ఈ అమ్మాయిని అక్కడ డ్రాప్ చేయి. అది మన బండి కాదు, కస్టమర్లది. ఎవరిని పడితే వాళ్ళని ఎక్కించకూడదు. అది నువ్వు చెప్తున్నావా? రే, నోరు మూసుకుని చెప్పించేయి, నువ్వు వెళ్ళమ్మా. చూడు అరవింద్, నాకు మెమరీ లాస్ ఉందని నేను చెప్పానా? నా ఫ్రెండ్ చెప్పింది. దానికి నన్ను అనుకుంటే ఎలా? నేను చేసిన ఒకే ఒక్క తప్పు అది చెప్పిన అబద్ధాన్ని దాచడం. ఒకసారి ఆలోచించు, మనం ఒక కొత్త ప్లేస్కి వచ్చినప్పుడు అక్కడ ఎవరు ఎలాంటి వాళ్ళో తెలీదు. అలాంటప్పుడు ఫ్రెండ్స్ని అడిగి వాళ్ళు చెప్పినట్టే కదా బిహేవ్ చేయాలి.
నా విషయంలో కూడా అదే జరిగింది. ప్లీజ్ అరవింద్, నాకు తెలియకుండా నిన్ను హర్ట్ చేసి ఉండుంటే ఐ'మ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఈ విషయం ఇంతటితో వదిలే. వి ఆర్ ఫ్రెండ్స్, ఓకే? చూడు, నాకు ఫ్రెండ్ అనుకునే అమ్మాయి మీద ప్రేమ రాదు. ప్రేమించిన అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేయడం నాకు తెలీదు. నేను నిన్ను లవ్ చేస్తున్నాను, నీకు ఓకే అయితే మాట్లాడు, లేదంటే గుడ్ బై. ఓకే, గుడ్ బై. ఈ ప్లీజ్లు గీజ్లు మన దగ్గర జాంతానాయి. కార్ స్టార్ట్ చేస్తాను, కానీ నన్ను లవ్ చేస్తానంటేనే. పండుకవే, నీ గురించి అక్కడ అందరూ టెన్షన్ పడుతుంటే ఇక్కడ నాటకాలు ఆడుతున్నావా? ఎక్కవే పండి. ఎవరు వాళ్ళంతా? నీకు వాళ్ళకి ఏంటి సంబంధం? ఇష్టం లేని పెళ్ళి, బాలాజీ ఎక్కడున్నాడో తెలీదు. ఎలాగైనా తనని కలుసుకోవాలని నా ఫ్రెండ్ ఇంటికి పారిపోయి వచ్చాను. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న సంగతి వాళ్ళకి తెలిసిపోయింది. ఇకపై ఏం చేయాలో కూడా తెలియట్లేదు. చిన్న వయసు నుంచి నా మనసులో పూర్తిగా బాలాజీయే ఉన్నాడు. అందుకే చెప్తున్నాను, ప్లీజ్ అరవింద్, నన్ను మర్చిపో ప్లీజ్.